గుడ్ మార్నింగ్ ప్రైజ్ ది లార్డ్ ప్రిలారా బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ప్రేమను తన ఆదరణను తన కృపను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రిలారా మీతో మాట్లాడి చాలా రోజులైంది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆశక్తి కలిగి నిన్ను ఆదరించాలని కోరుకుంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా ప్రిలారా నేటి ఉదయకాల జానం నిమిత్తం యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని జానిద్దాం ప్రిలారా నయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఉండిని యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ప్రిలారా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు చాలా సంవత్సరాల నుంచి ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును నిజమే ప్రిలారా అడగాలి ఆ అడిగే ముందు ప్రిలారా మీతో ఏ మీకు ఏమైతే వాగ్దానం ఇచ్చాడో అది గుర్తుపెట్టాలి నా యందు మీరు ఉండాలి అన్నాడు ప్రిలారా దేవుని యందు మనం ఉండటంలో ఫస్ట్ మనకి అవగాహన కలగాలి దేవుడు మన యందును మనము ఆయన యందును నిలిచిండే ప్రక్రియ మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభమైతే అది గొప్ప విజయం అయి ఉంటది ప్రిలారా దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఎలా వస్తామంటే యేసు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వాడు దేవుని యందును దేవుడు వాని యందును నిలిచి ఉంటాడు ఇది ఎక్కడుంది ఈ మాట అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఉంటది యేసు దేవుడు కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వాడు దేవుని యందును దేవుడు వాని యందును నిలిచి ఉంటాడు ప్రియులారా ఆయన యందు మనం నిలిచిండే ప్రక్రియ ఈ మాటను ఒప్పుకుంటాం బట్టి అనగా మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నీ యందు నిలిచి ఉంటాడు నీ యందు జీవము నిలిచి ఉంటాడు నీ యందు సమృద్ధి నిలిచి ఉంటాది నీ యందు వెలుగు నిలిచి ఉంటాది నీ యందు జ్ఞానము నిలిచి ఉంటాది నీ యందు సమాధానం నిలిచి ఉంటాది నీ యందు దేవుని నీతి నిలిచి ఉంటాది ప్రియులారా పరలోకం సంబంధించిన ప్రతి ఆశీర్వాదం నీ యందు నిలిచి ఉంటాది ప్రియులారా ఎప్పుడైతే నా యందు నువ్వు ఉన్నావు ప్రభువా అనే నమ్మకం నీకు కలిగిందో నువ్వేదడిగినా నిలిచి ఉంటాది ప్రియులారా ఆయన నీ అందు ఆయన అందు మనం నిలిచి ఉండాలి చూడండి మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి ప్రియులారా ఆయన మాటలే వాక్యం ప్రియులారా ప్రియులారా చూడండి యాయూరుని తో ఈ మాట అంటాడు వారు చెప్తున్న మాటలు నమ్మవద్దు నమ్మిక మాత్రం ఉంచు భయపడొద్దు ఈ రెండు మాటలు యాయూరుతో మాట్లాడినప్పుడు యాయూరు హృదయంలో ఉండిపోయింది అందుకనే ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటే సమస్తము విజయమే యాయూరు కూతురు చనిపోయింది అయినా దేవుడేమన్నాడు నమ్మిక మాత్రం ఉంచుము భయపడకము అన్నాడు ప్రియులారా మరియమార్తెలు ఏడుస్తున్నప్పుడు ఇదో నీ సహోదరుడు తిరిగి లేస్తాడని నువ్వు నమ్ముతున్నావా ఆ మాటకి వాళ్ళకి ఆన్సర్ లేదు ప్రియులారా పునరుద్ధానమందు లేస్తాడు నా సహోదరుడు అనుకున్నారు కానీ విశ్వసించిన ప్రతివాడును చనిపోయినా తిరిగి లేస్తాడు ప్రియులారా నా యందు ఎవరైతే విశ్వసిస్తారో వారు చనిపోయినా తిరిగి లేస్తారు మరణాన్ని జయించే శక్తి మనలో ఉంది ఈరోజు ఆయన నీ యందు ఉన్నప్పుడు నీకేది ఇష్టమో అడుగుడి అది నీకు ఇవ్వబోతున్నాడు ప్రియులారా నీకేది కావాలి ఫస్ట్ ఆయన సన్నిధి ఆయన అభిషేకం ఆయన నీ యందు ఉండటం విషయంలో అవగాహన కలిగి ఉండు నువ్వు ఏది అడిగితే అది జరగబోతుంది దేవుడి కొద్ది మాటలు దీవించును గాక ఆమేన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రాలు తండ్రి యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను నీ దయగల స్థలకి కృపగల స్థలకి నీ బిడ్డలకు చెబుతున్నాను నీ బిడ్డలు ఈ వాక్యం ఎవరైతే ఉంటున్నారో వారి అందు నువ్వు నిలిచి ఉండబోతున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక